ప్రభుత్వం మీద ఎలాంటి విచక్షణ తీసుకోబోతున్నారని త్వరలో మనకు తెలుస్తుంది. ఈరోజు మేము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు జరిగిన అన్యాయం, నన్ను రాజకీయంగా భ్రష్టు పట్టించి మరి రాజకీయ సన్యాసం చేయించారు, మరి ఇలాంటి టైంలో నాకు నేనెన్నో మూడు ఎలక్షన్లు గట్టిగా చేసి గెలిపించిన నా కాన్స్టిట్యున్సీలో నా వైసీపీ నాయకులతోనే గుండాలతోనే విధ్వంసం సృష్టించి నా పార్టీ ఆఫీస్ మీద దండయాత్ర చేసి ప్రచారదాలు తీసుకెళ్ళిపోయి ఫ్లెక్సీలు చించి ఒక మహిళ ఎస్సీ అని కూడా చూడకుండా ఇంతవరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఏమీ కానిది, తర్వాత నేను చెడ్డగా నన్ను చిత్రీకరిస్తూ నా మీద చేసిన దాడి అయితేనేంటి, ఆ రకరకాల ఫోన్ కాల్స్ ఏంటి, బెదిరింపు కాల్స్ అయితేనేంటి, ఇవన్నీ చూసి ఇక ఆంధ్రప్రదేశ్లో ఉండలేం బాబోయ్ అని పరిగెత్తేసి తెలంగాణలో ఉంటాం ఇప్పటి వరకు జరిగింది. ఇక మేము మాకు రక్షణ కల్పించండి సార్. చంద్రబాబు నాయుడు గారికి ఇదే చెప్పడం జరిగిందండి, చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు, ఈ మీరు గవర్నమెంట్లో వస్తే రానున్న రోజుల్లో ఇంకా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని కూడా మనము చాలా మీటింగ్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూశారు. అయితే పర్సనల్గా నాకు జరిగిన అన్యాయం చెప్పుకోవడం జరిగింది. అయితే నేను ఎప్పుడూ చూడని చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు కూడా మాట్లాడని లోకేష్ బాబు గారు నా కష్టకాలంలో వాళ్ళు నాకు మీడియా పరంగా శ్రీదేవికి మేము అండగా ఉన్నాము, రక్షణ కల్పిస్తాము అన్న మాటకి నేను నిజంగా ఈరోజు కృతజ్ఞత చెప్పడానికి వచ్చాను. కనుక రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో నేను ఈ యొక్క నాడు నేడు అనే మాదిరిగా గతంలో ఏం చేసాం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనే విధంగా మనం చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అమరావతిని కట్టించారు, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, అక్కడ అన్ని బిల్డింగ్స్ కట్టారు, సీడాక్సెస్ రోడ్స్ వేశారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఒక ఇటుక కూడా వేయలేదు. ఆ కరకట్ట రోడ్డు 120 కోట్లు పెట్టి వేస్తామని చెప్పారు, అది దానికి అసలుకి తికానానే లేదు. ఇలాంటి చోట్ల ఇలా జరుగుతున్నప్పుడు మరి మనం అన్నీ కూడా గమనిస్తున్నాం. కనుక రానున్న రోజుల్లో మరి మా స్టాండ్ ఏంటనేది త్వరలో కూడా మీకు చెప్పాలని కూడా చెప్పారు. నేను కండువ కప్పుకునేది త్వరలోనే, నేను ఏం డెసిషన్ తీసుకుంటాను అనేది మీకు త్వరలోనే చెప్తాను. ఈ రోజు ఓన్లీ మర్యాద పూర్వకంగా ఇప్పుడు ఎలక్షన్స్ లేవండి, ఇప్పుడు ఓన్లీ ప్రజలకి మనం భరోసా ఇవ్వాలి, అండగా ఉండాలి. ఎలక్షన్ టైంలో